రైట్ ఇక మీడియా తో వైసీపీ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఉన్నారు అన్నమాట అదే విధంగా గమనించినట్లయితే వడ్డీ పోయిన సంవత్సరము జనవరికి 13222 కోట్లు కడితే ఈ సంవత్సరం 15131 కోటి కట్టడం జరిగింది అదే విధంగా సాలరీస్ అండ్ వేజెస్ ఏదైతే జీతాలు బత్యాలు ఉన్నాయో పోయిన సంవత్సరం జనవరికి 29829 కోట్లు అయితే ఈ సంవత్సరం 33578 కోట్లు అంటే మీరు గమనించినట్లయితే ఎక్కడెక్కడ అవసరమో అక్కడ ఇంక్రీజ్ చేయడం జరిగింది ఎందుకు ఇంక్రీజ్ చేయడం జరిగింది ఎకానమీని మెయింటైన్ చేసేదానికి ఇంక్రీజ్ చేయడం జరిగింది అదే విధంగా పెన్షన్ అకౌంట్ చూసినా ఈ సిఏజీ రిపోర్ట్లన్నీ ప్రతి ఒక్కటి కూడా వెరీ క్లియర్ గా ఏం చెప్తా ఉంది ప్రభుత్వము ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో డబ్బులను ఎకానమీలోకి రాష్ట్రంలోకి పంపింగ్ చేయడం జరిగింది yes ఆ తర్వాత పోని దాని వలన ఏదో చాలా ఇబ్బందులు జరిగిపోతున్నాయి అని చెప్పేసి వాళ్ళ అపోజిషన్ వాళ్ళు మాట్లాడే yes ఇబ్బందులు ఉంటాయి అప్పు చేసినప్పుడు ఇబ్బందులు ఉంటాయి ఇట్లా లేకుండా ఉంటాయి కానీ ఏ పరిస్థితుల్లో చేస్తున్నాం ఎందుకోసం చేస్తున్నాం పోని వేరే మార్గం ఉందా ఈ మూడు ప్రశ్నలు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు వేరే రాష్ట్రాలతో పోల్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ outstanding liabilities at the end of 2021 in percentage of GSDP rashtra stoola utpattilo mana appu enta shatam undan cheppi andhra pradesh 32.7 correct maamuluga 28 undalsinadi 32 vachindi correct kaani migitha rashtralu kuda chudandi pedda rashtralu mana size rashtralu kerala entundi 30.3 punjab entundi 38.7 rajasthan entundi 34.5 ఉత్తర ప్రదేశ్ ఎంతుంది 33.1 వెస్ట్ బెంగాల్ ఎంతుంది 34.7 ఒక గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక అటువంటి రాష్ట్రాలు తప్ప ప్రతి ఒక్కరికి ఉంది సమస్య ఉంది సమస్య లేదని ఎవరు చెప్పడం లేదు సమస్యను గెట్ ఓవర్ అయ్యేదట్లా అనేది ఈ రోజు స్థూల ఉత్పత్తిలో భాగంగా మన ద్రవ్యలోడ్ చూసినట్లయితే యాజ్ అ పర్సంటేజ్ ఒక ఫస్ట్ క్వార్టర్ లో అంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఫస్ట్ క్వార్టర్ 2021 ఫస్ట్ క్వార్టర్ -12.96 అంటే మామూలుగా మనకు 3% పరిమితి ఏదైతే ఉంటాదో అది ఎంతకు పోయింది 12.9 అది మనకే కాదు ఎంటైర్ దేశానికి ఇట్లా జరిగింది రెండో క్వార్టర్కి వచ్చేసప్పటికి -9 మూడో క్వార్టర్కి వచ్చేసి -5.5 నాలుగో క్వార్టర్కి వచ్చేటప్పటికి ఇంచుమించు -3.15 యావరేజ్ -7.6 ఈ రోజు వీళ్ళు వచ్చి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎక్కువైంది అంటే అవుతుంది ఎటగాకుండా ఉంటుంది మొదట క్వార్టర్లోనే 12% మైనస్ లేకి వెళ్ళి 13% 12.96 అంటే 13% ఏ విధంగా పోయినాము అసలు రాబడి లేదు రాబడి నిల్లు ట్యాక్సులు నిల్లు అన్ని బందు లాక్డౌన్ 12.96 సెకండ్ క్వార్టర్ 9.99 మూడో క్వార్టర్ 5.5 నాలుగో క్వార్టర్ 3 యావరేజ్ వచ్చేటప్పటికి 7.66 అదే విధంగా రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే 1.8 ఉంటుంది అని చెప్పి బడ్జెట్ అంచనాల్లో మనం పెట్టడం జరిగిందో మొదటి క్వార్టర్లో ఎంత ఉంది 10.5 రెండో క్వార్టర్ -7.7 మూడో క్వార్టర్ -1.8 నాలుగో క్వార్టర్ -2.4 యావరేజ్ తీసుకునేటప్పటికి -5 yes ఈ సంవత్సరం ఓవరాల్గా మనం గమనించాల్సింది క్వార్టర్ టు క్వార్టర్ మనం బాగా అవుతున్నామా బాగు కాకుండా ఉన్నామా చూడండి 10.5 నుంచి రెండవ క్వార్టర్కి వచ్చేటప్పటికి 7.7కు తగ్గించగలిగినాం దాని తర్వాత 1.8కి తెచ్చినాం దాని తర్వాత 2.4కి వచ్చింది దాని తర్వాత యావరేజ్ 5కి వచ్చింది అంటే దీనివల్ల అర్థం ఏమి రాష్ట్రము స్లోగా స్టడీగా మనం బయటపడుతున్నాం ఇది బయటపడుతున్నామా లేదా అనేది కనిపెట్టడానికి దీనికి ఏ విధంగా మనము మన కొరాబరేట్ చేసుకుంటాము ఏ విధంగా ఈ థియరీ కరెక్టా కాదని చూసుకుంటాము మన ట్యాక్స్ కలెక్షన్ చూస్తే మనకు తెలిసిపోతుంది జీఎస్టీ కలెక్షన్ చూసినట్లయితే జూన్ నుంచి డిసెంబర్ 2021కి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పెరుగుదలలో చూసినట్లయితే మొత్తము దేశంలోనే రెండో స్థానంలో ఉంది 2019 సంవత్సరంలో